హక్కు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి, తహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చి మీలులు కూలగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మందిని కలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కళ్ళం మేమేస్తేనే ఈరోజు నువ్వు పోయి గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు 1 నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కళ్ళం 1 నెల అవుతుంది 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటున్నామా తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజులు నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లో? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం ఆయన బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం, అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు, గజం గజం కింది పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము. ప్రతి ఒక్కళ్ళం ఈరోజు మహాలక్ష్మి పథకం ఆరు పథకాలు అని తెచ్చిండు, ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు అసలుకి? రావడం మేనిఫెస్టో వాళ్ళు పెట్టిండు, ఆ మూసీని డెవలప్మెంట్ చేస్తాని పెట్టనే లేడు. మూసీ డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపిన కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుండు. తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి? మూసీ దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు, ఎవరికేం చేస్తాడు? 150 వేల కోట్లు అంటే చిన్న మాట నాది, ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందు ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది ఇక్కడ, ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే ఏం చేయట్లే, రావడం రావడం ఇల్లులు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? కమర్స్ నేను ఇస్తా ఇస్తా, నువ్వు నిలబడు. ఏ జగ హమ్ లగా జాబ్ లియేసో, ఏ హమ్ లగా ఖరీదోసో జమీన్ హై, కిసి కే ప్రాఫిట్ మే లియేసో నీ హై, కిసి కా ఖైరాత్ మే లియేసో నీ హై. ఏ హమ్ లగా అప్నా పట్టా జమీన్ ఖరీద్ కే పైసా పైసా లగా కే హమ్ లగా జమా కరేసో పూరా హై. ఏ ఆజ్ హీ నే రేవంత్ రెడ్డి ఆకే బోల్తా హై కి హమారా బుల్డోజర్ లగా దే కి హమ్ లగా ఖాలీ కర్ దో, రాత్ మే ఆకే హమ్ ఖాలీ కర్ దేనా, వో కర్ దేనా బోల్ కి హమ్కో డరా రహా హై. హమ్ డర్నే వాలే నహీ హై, సమజ్ గయే? హమ్ కారల్ వెంకటేష్ అన్నా సే గుజారిష్ కరేసో హై, काले रंग ना बोले के तुम घबराने की डरने की जरूरत नहीं है. इन्हों आगे हमको डराने से हमको डरने वाले घबराने वाले नहीं है. हम सब मिलकर अपने उन्हें बुलडोजर लाए तो हम लगा सब अपने नीचे हम खुद आएंगे, मगर हम हमारी पराबट्टी को हाथ लगाने नहीं देंगे. चीचा आपका क्या नाम है? क्या नाम है चीचा? खबर साहब, अश्विन बोलिए, माइक में बोलिए. कब से हैं आप यहाँ पे? मैं यहाँ साहब 30 साल से हूँ साहब. 30 साल. आपका जो जमीन है कितना है जमीन आपका? मेरा जमीन है साहब 200 गज है साहब. 200 गज. क्या रजिस्ट्रेशन हुआ उसका? नहीं हुआ साहब, पता लेने रजिस्ट्रेशन करने गए तो नहीं दिए, रजिस्ट्रेशन नहीं हुआ. अच्छा, और ये परमिशन दिए? हाँ परमिशन दिए सर. और म्युनिसिपल टैक्स भर रही है आप? हाँ टैक्स भी भर रहे हैं. पानी का कनेक्शन दिए? पानी का कनेक्शन नहीं है साहब, लाइट है, लाइट है, हर चीज है, हर चीज है, हर सहूलत है, हर चीज और सहूलत है हमारे को. 30 साल से आप यहीं पे? बिल्कुल यही है साहब. हम लोग अगर इन आप बुलडोजर भेजेंगे तो क्या करना फिर? अपन बुलडोजर लाए तो हम लगा अपने आप को ये कर देंगे साहब. हम लगा उसको नहीं, उसको हानि दे देंगे. हम लगा एकजुट होकर भगाना भरो में, एकजुट होकर भगाएंगे साहब. बस वही, बिल्कुल भगाएंगे. आप जैसे बुजुर्ग अगर आ गया है तो बहुत कुछ हो सकता है. बहुत बहुत शुक्रिया कमर भाई, बहुत बहुत शुक्रिया. आप शुक्रिया. అందరికి నమస్కారము. నా పేరు ఉమా. అమ్మా గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్ 10 సంవత్సరాలు నేను రెంట్కున్నాను. మళ్ళీ రూపాయి గొడవ పెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను, ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్నీ మీరే రిజిస్ట్రేషన్ చేశారు, పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అంబీన్రు అంబినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్ కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచి హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టడం ఎవరికి ఇస్తారు? మనకేసేస్తారు. ఇల్లు లేని వాళ్ళకి రెంట్ కొన్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తారు.
చెప్పిండు. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇల్లు తీసిస్తా అంటున్నారు, మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ అట్లా ఇల్లు తీసిస్తారు కట్టలేదు ఆ 70 బెడ్రూమ్లు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చు మీరు ఇస్తారు, అదేమన్నా మీకు న్యాయమా చెప్పండి? మీకు న్యాయమా? మా ఉసిరి మీకు ముడుతుంది, మా కళ్ళకళ్ళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా మేము ఎంత బాధ, మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో. అమ్మ రాండి, అమ్మ ఉమ్మ రాండి, రండి. ఒక పేరు అనేది మేమందరము ఒక మా బస్సులో ఇది సమస్య. మేమందరం ఒక కుటుంబం లాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మీద ఇస్తాము. మీకు కాదండి, మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు, ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జైలు కోసం మేము మర్యాద ఉండాలి. ఉమక్క మీరు ఇల్లు ఉమక్క ఓ ఉమక్క ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసారు, సర్వే చేసారు. సో మీ భయం ఏంటంటే ఆయనతో కూలగొడతారేమో అర్ధరాత్రి అప్పుడు? రెండు నెలల నుంచి తిండి తింటలేం సార్ మేము. 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుసలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారు అంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. పైసలు ఇస్తామని చెప్తున్నారా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు? ఏం చెప్తలేదు మేము, సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంటే. సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా చేసిపోతుంది. దొంగచాటుగా దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకుండా మేము అడుగుతా ఏమంటారు అంటే, ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదు ఏం కాదు అంటారు. కానీ పక్కకుండా ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పు ఏమీ లేదు, ఏమీ లేదు సార్. ఇల్లు పోతుంది అని మాత్రం చెప్తా, ఇల్లు పోతుంది అని చెప్తారు. మరి పక్కకుండా అంటారు ఏం కాదు అంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందరూ ఎవరు లేనప్పుడు అందరూ డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళకి కరెంట్ బిల్లు తీసుకొని మరి నల్ల బిల్లు తీసుకొని. లేదమ్మా మేము ఒకటి సర్వే, మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరిని పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు, మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు ఏంది అమ్మక్క? తులసిరామ్ నగర్ అచ్చవాళ్ళ బ్యానర్ తులసిరామ్నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. న్యూ తులసిరామ్ నగర్ 175. 60 నుంచి 200 గదాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు ఇక్కడ, అంత స్లమ్. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు? ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అనగానే లెక్క అయితే ఎవరు లేరు? లేకనే రేవంత్ రెడ్డి అనగానే కూడా హైటెక్ సిటీలో కట్టుకుంటే పంజాబ్లో కట్టుకుంటారు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అనగానికి ఏమో మంచి కాపాడుతుంది, మీకేమో గుళ్ళ కొడుతుంది. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచి ఉండండి అని ఇస్తున్నారు. మాకేమో బుల్లదర పెట్టి నొప్పిస్తా ఉంటాడు. మాకు నాయమా అన్నకో నాయం మాకో నాయమా. తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా? అచ్చా 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 అచ్చా. ఇప్పుడు దిగిండా రేవంత్ రెడ్డి హామీలు చేస్తలేడు. ఆ బస్సులో ఓట్లు తోడు, బస్సు ఫ్రీ అని అన్ని పెడితే ఆ శాతం వేరు. కానీ మా ఇంట్లో పునగ కావాలంటే మీ వాళ్ళు వేరే వాళ్ళతో ఆగు, సుమిత మాగా నువ్వు మాట్లాడిన వాళ్ళు ఆగురు వచ్చిరా, వేరే అక్కలతో మాట్లాడు. అరే లేడీస్ తో మాట్లాడి పోయి. అరే అమ్మా నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, మా ఇంట్లో తోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు, నా చెల్ల పిల్లలు ఇద్దరు, నేను నా కొడుకులు 3, మేము ఎక్కడ పోయి బతకాలని నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ళ నుంచి బతుకుతున్నాము. మాకు కాజు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాం మేము. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాము? 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇంత మంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే, నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు, ఎక్కడ పోయి బతకల్లా? మేము ఎక్కడ చేయాలా చదవండి? మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది, మా పిల్లలు ఎవరిగా చదివెట్టాలా మేము? ఏం చేయాలా చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా, న్యాయం చెప్పాలా. నువ్వు నువ్వు మనిషి అయితే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు, మమ్మల్ని చూడాలా. మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు. మేము ఎంత బాధ పడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లేక తిండి లేక ఓటాన్ని మళ్ళిస్తున్నాము, ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? ఏం పేరు? ఏం పేరు? రత్నమ్మ ఇంటికి మార్కింగ్ ఇచ్చిరా? కూలగొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే, అందరు నువ్వే సాధినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏమి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తున్నారా మీకు? అసలు నంబరు అన్ని రాసుకుంటారు,
ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు కదా, వచ్చిండా ఏమన్నా కిషన్ రెడ్డి వచ్చిందా తత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్ని కిషన్ రెడ్డి చేయకొడుతుందా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, తనకు కూడా ఒకటి పాము ముగిశా కదా, ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైదు, ఇద్దరు ఊళ్ళో ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క, మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనుక కూడా జనం ఉన్నారు, పిచ్చాటు వెనుక జరగమండి, మీరు గన్ మెన్ గిట్ల పక్క వెనుక జరగండి ప్లీజ్, వెనుకనండి అమ్మా, మీరు కూడా వెనుక పోండి బాస్. అరే ఇంత మధ్య వచ్చారు వాళ్ళు కనిపించాలా, మీరే మధ్యలో ఉంటారా? మీ పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది వెనుక రండి, ఇట్లా తీసుకోండి, మీరు వెనుకపోండి వెనుకపోండి. లక్ష్మి అన్న నా పేరు అన్న. నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 ఇయర్స్ నుండి ఉంటున్నాం. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా 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 అంటుందన్న. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు, ఇల్లు ఊడగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్న? మాకు గవర్నమెంట్ ఏదన్నా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ట్యాక్స్. పిల్లలు ఎంత మంది లక్ష్మి మీకు? ఇద్దరన్న. ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటున్నారు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతుందన్న, మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్. మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమైతుంది, మమ్మీ ఇల్లు ఏమైతుంది ఏమంటారు మీటింగ్లో? లే అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకుని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతం పడుకున్నా అధికారులు ఏమైనా చెప్తున్నారా వచ్చి? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభ పూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాసన్న గారు ఏది దూసరి అన్న లావణ్య గారు మల్లేశౌడ్ గారు వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు, కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందా లేదన్న? ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమి లేదన్న, ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమి లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫా అన్న? అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతో ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, ఆ చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు, కాలేరని ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1,000-1,500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకా ఎక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు తీ అనుకుంటే అడగది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయిననుకో ఎట్లా వస్తామని, అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లు ఉందట, అల్లు ఉందట అని చెప్పి ఇన్న మీరు తప్పించుకున్నారు అనుకో రేపు మేమంతా అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కలకు సమస్య వస్తే దన్మన్ అందరూ ఒక కాకికి ఏమైనా అయితే అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవలేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరు నిచ్చగొడతారు. ఏ నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి
ఆగం చేస్తారు, ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలే, న్యాయం తెలవాలే. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని, తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్న తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి, నీకు ఇల్లు ఉన్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదల కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చిన కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ, వాళ్ళని అడుగు, వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు, వాళ్ళని కూడా అడగాలి. మీరేనా మరి మమ్మల్ని కొట్టేది, ఒక బీదోని ఇంకో బీదోంతో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు జూబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు, మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడద్దు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. లక్ష్మి ఏం పేరన్నా? డాక్టర్ మల్లేష్ గారు. మల్లేష్ అన్న, చెప్పు మల్లేష్ అన్న, ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు రేవంత్ రెడ్డి. ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి, గత కొన్ని సంవత్సరాలుగా మూసి నదిని శుభ్ర వరంగా చేయాలని చెప్పి ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి, మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సత్తర్ నుంచి లెక్కేసుకుంటా కూడా 50 కూడా అట్లా కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి నాయకులకు ఖచ్చితంగా లేదు. మా ఇంటి దగ్గర మాట్లాడము, మేము ఊరుకునేది లేదు, దేనికైనా చేద్దాము. మేము అట్లా ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళట్లా తయారు చేసి పెట్టాను. మా భక్తి కూడా ఏమైనా మా ఇల్లు మార్పు ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్న గారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారంటీ మనీకే వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో టూచర్ సీను కాలాలు ఎక్కడ 4 సార్లు వచ్చిన మన దగ్గరికి, ఇప్పటి వరకు సపోర్ట్ కొట్టరా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలంటే తప్పకుండా చెప్పి కాలేజీ ఈ రోజు చెప్తా మా ద్వారా 1916 ప్రతి లెక్కలు రాసి పెట్టాక 2018లో మూసి పరిరక్షణ గురించి ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో 28,000 ఇల్లు పోతాయని చెప్పండి మన కేసీఆర్ గారు. ఇది పేదవాళ్ళను ఖాళీ చేసేస్తే వాళ్ళు ఆగబోతున్నారని చెప్పి బాధతో విరమించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే
పేదవాళ్ళ రోడ్డు మాత్రము పంపించాలని చెప్పి నాయకపడ. నాకు నలుగురు కొడుకులు సార్, నలుగురు కోడళ్ళు, నాకు మన్మంగలు మన్మరాలు కలిసి ఎదిగిన మన్మందరు సార్. మేము 17 మంది ఉండం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నారేసి ఇల్లుల్లో పాస్తాన్లు వేసుకొని నా కొడుకు చిన్న చిన్న 20 రూపాయల పండ్లు ఉప్పర్ పండ్లు చేసి నా కొడుకు సమానించి నేను జాగాలనుకున్నా సార్. జాగాలనుకొని ఇల్లు కట్టుకున్నా సార్, 3 కోట్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఇల్లు దారితో గుర్చలేదమని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకున్నాను. పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్. ఇచ్చారు, ఇచ్చింది. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళా నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి, ఈ నెల లేవు వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపులు చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేదు కూడా కరెక్ట్ గా అడుగుతాం సార్. కరెక్ట్ గా అడుగుతాం. ఇప్పుడు మేము 17 మంది ఉండం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచమంతా ఉండవు. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది కంట పడతామా సార్? ఎక్కడో మా మన్మంగులు మా కొడుకుల చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకి చదువులు ఉండాలి కదా సార్? ఇక్కడ మా సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాఠశాల చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మాది పట్టభూములు, మాది రిజిస్టర్ చేపించుకోలేదు సార్. లేక రిజిస్టర్ చేపించుకోలేదు సార్. అది కూడా మన చేపించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు? పిరి రిజిస్టర్.